ఈరోజు ఇదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు, ఎందుకనంటే త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే గన అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు, పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని 7 మండలాలు ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితుల్లో 25 సంవత్సరాలు పైబడిన వారిలో ఏకంగా 2,32,898 మందిని స్క్రీనింగ్ చేశాం. వారిలో 19,532 మందిని సాధారణం కంటే సీరం క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది. వీరిని కూడా ఐడెంటిఫై చేసి, వీరిని కూడా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సీరం క్రియాటిన్, సీరం యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా, పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్వరమే తెలుసుకునేలా ఉద్దానం ప్రాంతంలో ఏకంగా 18 పిహెచ్సీలలోనూ, 5 అర్బన్ పిహెచ్సీలలోనూ, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ, వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సీలలోనూ అందుబాటులోకి తీసుకొని వచ్చాం. వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గడప ముంగిటికే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ పలాసలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికే 5 చోట్ల కమిటీ, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా హాస్పిటల్లో ఇలా ఇప్పటికే 69 డయాలసిస్ యంత్రాలను ఇప్పటికే విస్తరించగా మరో 3 ప్రాంతాల్లో కూడా బారువా, ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిని పిహెచ్సీలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా మానవతా దృక్పథంతో మీ బిడ్డే మీ తోడుగా ఉంటూ అడుగులు వేశాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఆ బాధిత కుటుంబాలు ఎలా బతుకుతా ఉన్నాయో, వాళ్ళకు డయాలసిస్ చేయడానికి ఖర్చులు ఎంత అవుతా ఉన్నాయి, ఆ ఖర్చులు భరించలేక వాళ్ళు ఇబ్బందులు ఎలా పడతా ఉన్నారు అని తెలిసిన మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ ను కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు 2019 మే 30న, అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వెంటనే 2500 ఇస్తా ఉన్న పెన్షన్ను ఏకంగా
10,000 రూపాయలకు పెంచింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికే ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాము ఈ పెన్షన్లను. అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఈ సీకేడీ డిజీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా 5,000 రూపాయల పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్ళు, పెన్షన్ను పొందుతా ఉన్న వాళ్ళు కేవలం 3,076 మంది. అది కూడా వారి మీద ఖర్చు చేస్తా ఉన్నది అప్పట్లో కేవలం 76 లక్షల రూపాయలు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ల జాబితాలో చేర్చాం. ఏకంగా 13,143 పెన్షన్లు ఈరోజు పెంచడం జరిగింది. అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితాలోకి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈరోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా? కేవలం ఈ 13,143 మందికి ఇచ్చే పెన్షన్ సొమ్మే నెలకు 12,54,00,000 రూపాయలు నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్ల కోసం అది ఈ 55 నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.